करोना लॉकडाउन नेपथ్యంలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పీపుల్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కె వెంకటేశ్వర ఆధ్వర్యంలో బాలికల వసతి గృహంలో పండ్లు పంపిణీ చేశారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలో కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఆకలితో అలమటించే నిరాశ్రయులకు వలస కార్మికులకు ప్రతిరోజు ఆహారం అందిస్తూ పలు గ్రామాల్లో కూరగాయలు పండ్లు పంపిణీ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఈ లాక్డౌన్ సందర్భంగా అరకొరగా ఏమీ లేకుండా వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఉండి మరి వారి మద్యం రేట్లని మరి ఇటువంటి సమయంలో మద్య షాపులన్నీ కూడా ఓపెన్ చేయించి ఈ కరోనా విజృంభించడానికి ఒక పూర్తి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ముఖ్యంగా మరి 45 రోజులు సుమారు లాక్డౌన్ అయితే మూడు సార్లు బియ్యం ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. అందులో రెండు పర్యాయాలు అయితే వాళ్ళు ఇవ్వాల్సిన బియ్యమే కోటా బియ్యం ఏపీల కోటా మే కోటా ఇచ్చి దాన్ని కూడా చెప్పుకుంటుండి మరి ఒక్కొక్క రూపాయి అంటే ఒక మనిషికి రెండు పర్యాయాలు కలిసి 10 రూపాయలని ఉచితంగా ఇచ్చారు. 10 రూపాయలు ఉచితంగా ఇచ్చి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చి మరి కుటుంబానికి అయితే 1000 రూపాయలు 2 కేజీల కందిపప్పు 1 కేజీ శనగలు ఈ ఇచ్చినంతా కూడా ఒకే ఒక్క రోజులో ఈ మద్యం ద్వారా ఈ పేదవారి ఇళ్ళన్నీ కూడా కొల్ల చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.